హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేనైతే పిడుగురాలు వచ్చేసాను. ఇప్పుడు నేను నైట్ బాగా కాళ్ళు నొప్పులు చేసినాను, ఆ హెవీగా దుక్కాను. సో 1.5 డే ఇక్కడ స్టే చేసి బయలుదేరదాం అనుకుంటున్నాను. అందరూ ఇంతలా సపోర్ట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా సపోర్ట్ వస్తుంది నాకు మన చిలకలూరిపేట నుంచి. మెయిన్గా ఫస్ట్ డే కాబట్టి చాలా ఇబ్బంది పడ్డాను, చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. అందుకని స్టే చేద్దామని ఫిక్స్ అయిపోయాను. క్యాంపింగ్ చేసినా కానీ నాకు కంఫర్ట్ ఉండదు అనుకున్నాను. సో ఈరోజు రూమ్ తీసుకున్నాను. చక్కగా రాగానే తినేసాను, పారాసెటమాల్ ఒకటి వేసుకున్నాను, సెటజన్ ఒకటి వేసుకున్నాను. డైలీ 50 కిలోమీటర్స్ తొక్కగలిగితేనే మనం డైరాడూన్కి 45 డేస్లో ఉంటాం. సో 50 అంటే చాలా కష్టంగా ఉంది. 30 చేయగలుగుతానేమో అనుకుంటున్నాను. చూడాలి ఎప్పటి నుంచి ఎలా ఉంటుందో. ప్రస్తుతానికైతే ఫుల్ పెయిన్స్ ఉన్నాయి. రేపు ఇక్కడి నుంచి నేను 11:30 ఆ టైంలో చెక్అవుట్ చేయాలి. ఇక్కడ నుంచి దాచేపల్లి 25 కిలోమీటర్స్ ఉంది. సో నెక్స్ట్ టార్గెట్ అదే మనకి. రేపు డెస్టినేషన్ వచ్చేసి దాచేపల్లి. నిన్న నైట్ నాకు స్టేయింగ్కి పర్మిషన్ ఇచ్చిన జోసెఫ్ గారికి చాలా థ్యాంక్స్. ఆయన చర్చి ఫాదర్, చాలా పొలైట్గా ఉన్నారు, కైండ్ హార్టెడ్. నేనైతే ఆశ్చర్యపోయాను. నేను వెళ్ళేది కేదార్నాథ్ అని తెలిసి కూడా చర్చిలో పర్మిషన్ ఇచ్చారు. నేను ఏమనుకుంటారనుకున్నాను, అలాంటి పట్టింపులు ఏం లేవు వాళ్ళకి. చాలా మంచి వ్యక్తి. ఇంకా ఇప్పటి వరకు నేను వచ్చిన ఒక 55 కిలోమీటర్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అడిగితే అది చాలా భయంకరంగానే ఉంది. ఎందుకంటే నేను టార్గెట్ పెట్టుకున్నాను రోజుకు వచ్చేసి 50 కిలోమీటర్స్ తొక్కాలని మినిమం, కానీ అది టోటల్లీ రాంగ్. మనం ఇది బైక్ కాదు కాబట్టి రోజుకు వచ్చేసి ఇంత లిమిట్ అని చెప్పేసి ఎప్పుడు పెట్టుకోకూడదని తెలిసింది నాకు. సో టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉంది, 38 డిగ్రీస్ ఉంది ఇక్కడ. బాగా ఇబ్బంది పడ్డాను. ఎర్లీ మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అయ్యి 9:30-10 లోపు కంప్లీట్ చేసుకొని ఎక్కడన్నా స్టే చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఎండలకి. ఎందుకంటే బాగా ఎండగా ఉంటే ఇంకా డిహైడ్రేట్ అవుతూ ఉంటాను, నేను తొక్కలేను. అదిగాక ఇప్పుడు స్టార్టింగ్ కదా, నేను నాకు ఎక్స్పీరియన్స్ కూడా లేదు. నా లైఫ్లో చాలా పెద్ద ఛాలెంజ్ అనే చెప్పుకోవాలి. ఇవి నాకు చర్చిలో ఇచ్చినవి. ఇంకా చాలా ఫుడ్స్ ఉన్నాయి. మార్నింగ్ తినేశాను నేను బనానాస్, యాపిల్స్ అయితే 5 ఇచ్చారు, బనానాస్ ఒక 6 ఇచ్చారు, నేతి అరిసెలు ఇచ్చారు. నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్న నా ఫ్రెండ్స్ అందరికీ, మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్. మోర్ అప్డేట్స్ కోసం నవీన్ పారెల్లా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.